హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది? సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కె కృపాలక్ష్మి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా విఎం థామస్ గారు పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 45,594 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 199,000 పై మాటేనన్నమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఎవ్రీ 15 మినిట్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్ లో ఉంటాయి. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్ లో ఉంటాయి. ఇవన్నీ మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్స్ ద్వారా పొందాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.